రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల ప్రకటనపై భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు కాంగ్రెస్ శతాబ్దపు పాలనంతా మోసం వంచన ద్రోహం దోఖాలమయమేనని అభివర్ణించారు కపట కథలు కంత్రి గోత్రాలు బాగా తెలిసిన తెలివైన గడ్డ తెలంగాణ అని తెలిపారు బారాసా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వర్ణిస్తూ కాంగ్రెస్ గ్యారంటీలను ఎద్దేవా చేస్తూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హస్తం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు కల్లబొల్లి గ్యారెంటీలు రాష్ట్రంలో చెల్లవన్న మంత్రి రాబందుల రాజ్యం వస్తే రైతు బంధు రద్దవడం గ్యారెంటీ అన్నారు కాలకేయుల కాలమొస్తే కరెంటు కోతలు కటిక చీకట్లు గ్యారెంటీ అని మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటు గతేనని ఉచిత విద్యుత్ ఓడగొట్టడం గ్యారంటీ అన్నారు దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోతుందని బకాసురుల గద్దెనెక్కితే రైతు బీమా ధీమా గల్లంతవడం గ్యారెంటీ అన్నారు సమర్థత లేని వారికి ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభమేనన్న కేటీఆర్ ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీ ఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారంటీ అని పేర్కొన్నారు దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపాదనంతా స్వాహా చేస్తారని భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ అని చెప్పారు స్కాముల పార్టీకి స్వాగతం చెప్తే స్కీములన్నీ ఎత్తేస్తారని కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటీ అని చెప్పారు పరిపాలన చేతగాని చేవలేని వాళ్లకు పగ్గాలిస్తే పల్లె పల్లెన మళ్లీ పల్లెర్లు మొలుస్తాయని పనికి మాలిన వాళ్లు పవర్లోకి వస్తే పరిశ్రమలు పారిపోవడం గ్యారంటీ అని విమర్శించారు బుద్ధి కుశలత లేనోళ్లకు చోటిస్తే భూముల ధరలు పడిపోతాయని విషయం విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ అని చెప్పారు థర్డ్ గేడ్ నాలాయక్స్ నమ్ముకుంటే ప్రథమ స్థానంలో ఉన్న స్టేట్ అధమ స్థాయికి పోతాయని ఆర్థిక శాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో కలవడం గ్యారంటీనన్నారు జోకర్లకు బ్రోకర్లకు పీఠం ఇస్తే పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తుందన్నారు దాచి దయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు తెలంగాణ అని ఈనగాచి నక్కల పాల్చేసేంత అమాయకుల నేల కాదు తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు